పివి సింధు ఒలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం అందించిన క్రీడాకారిణి భారత్ నుంచి ఎన్నో కోట్ల మంది ఆశలు ఆశీస్సులతో ఒలింపిక్స్లో కాలు పెట్టారు స్వర్ణం గెలుచుకోలేకపోయినా కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు అందున తెలుగు రాష్ట్రాలకు చెందినవారు రియో ఒలింపిక్స్లో రజత పథకం గెలవగానే యావత్ దేశం సింధును ప్రశంసలతో ముంచెత్తింది ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచినా ఇంత కూడా సింధు మీద గౌరవం తగలేదు ఆటలో ఆమె చూపించిన తెగువ పోరాట పటిమ అందరూ మెచ్చుకున్నారు కానీ ఇదే సమయంలో ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన దేశం కోసం ఆడుతున్న తెలుగు తేజం సింధు రెండు రోజులుగా ట్రెండింగ్లో ఉన్నారు గూగుల్ ట్విట్టర్లో సింధు టాప్ పొజిషన్లో నిలిచారు అయితే ఇక్కడ సింధు విజయాల గురించి తెలుసుకునే వారి సంఖ్య కంటే సింధు కులం గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా కనిపించింది గూగుల్ సెర్చ్లో ఆమె కులం కోసం వెతికారు గూగుల్ సెర్చ్ బాక్స్లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం మోస్ట్ సెర్చ్డ్ కీవర్డ్గా గుర్తించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్లో వెతికారు పివి సింధు క్యాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు గతంలోనూ పివి సింధు రజత పథకం సాధించిన సందర్భంగా ఆమె క్యాస్ట్ను గూగుల్లో సెర్చ్ చేశారు పివి సింధు పివి సింధు విన్స్ పివి సింధు క్యాస్ట్ వెతికారు తెలుగు రాష్ట్రాల్లో కులజాఢ్యం ఎక్కువ రాజకీయ నేతలు పెంచి పోషిస్తున్న ఈ కులం అనే మత్తు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మన కీర్తిని పెంచుతున్న సింధు లాంటి వారి విషయంలోనూ పడడం పైన జాతీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు చిన్న వయసులో ఒలింపిక్స్ లో పథకం సాధించిన భారత క్రీడాకారుడిగా పివి సింధు ఘనత సాధించారు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో రజత పథకం గెలుపొందిన పివి సింధు వరుసగా రెండు ఒలింపిక్స్లో పథకం సాధించిన షట్లర్గా రికార్డు నెలకొల్పారు భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం టోక్యోలో సింధు ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్నారు అప్పటి నుంచి కేవలం ఇరవై నాలుగు గంటల్లో సింధు కులం గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య ఏడు వందల శాతం పెరిగింది ఇక సోషల్ మీడియాలోనే ఈ రకమైన చర్చలే ఎక్కువగా కనిపించాయి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యువ మహిళ కేరటానికి కులం ఆపాదించడం ఆమె కులం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం ఎందుకనేది ఇప్పుడు చర్చ కానీ కట్టెలు మోసి ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకం సాధించిన మణిపూర్కి చెందిన మీరా చాను మాత్రం ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ మహిళ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉంటే అటువంటి సింధు ఆట గురించి సక్సెస్ గురించి పక్కన పెట్టి ఆమె కులం గురించి ఎంతలా వెతికేస్తున్నారంటే ఈ పోకడ అంతు చెక్కడం లేదు గతంలో రియో ఒలింపిక్స్లో సింధు రజతం గెలిచిన సమయంలోనూ ఇదే తీరు కనిపించింది కానీ ఇంతలా లేదు ఇప్పుడు ఈ స్థాయిలో గూగుల్లో సెర్చ్ చేసిన అంశం ఈ మధ్యకాలంలో మరొకటి లేదని చెబుతున్నారు ఇంతకీ ఇంత భారీ స్థాయిలో సెర్చ్ చేసి వారు సింధు గురించి తెలుసుకునేది ఏమీ లేదు ప్రోత్సహించి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన సింధు లాంటి వారి విషయంలో ఈ కులం కోసం సెర్చింగ్లు ఎందుకో వెతికి వెతికి అలసిపోతున్న వారే సమాధానం చెప్పాలి